ఓకే. సో మీరు ఇంతకు ముందు ఏవైతే ప్రాక్టీస్ చేశారో వాటన్నిటికీ కూడా ఓన్లీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని అప్లై చేస్తూ చేసుకుంటూ వచ్చారు. అంటే ఒక ఇమేజ్ ని మీరు బ్యాక్గ్రౌండ్ గా ఇమేజ్ ని ఇంతవరకు మీరు అప్లై చేయలేదు, ఓన్లీ కలర్స్ మాత్రమే అప్లై చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ని, అవి కూడా మల్టిపుల్ ఇమేజెస్ ని, సింగిల్ ఎన్ని ఇమేజెస్ అయినా మీరు అప్లై చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఒకసారి, ఏదైనా ఒక పర్టికులర్ డిమ్ కి మీరు మంచిగా బ్యాక్గ్రౌండ్ ఇచ్చి ప్లస్ అవన్నీ కూడా చేంజెస్ చేయాలని అనుకుంటున్నారో అప్పుడు మీకు ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డివ్ మీరు తీసుకోండి, లేకపోతే ఒక విజిటింగ్ కార్డ్ లాంటిది ఒక కార్డ్ షేప్ లో మీరు డిఫరెంట్ గా చేసుకోవాలనుకుంటున్నారు. ఆల్రెడీ మీకు కార్డ్స్ ఎలా చేసుకోవాలని దాని గురించి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సేమ్ అలానే వాటికి బ్యాక్గ్రౌండ్స్ ని అప్లై చేస్తున్నాను. ఒక డివ్ ట్యాగ్ ఏదైతే ఉందో ఆ డివ్ ట్యాగ్ కి కొన్ని బ్యాక్గ్రౌండ్స్ ని అప్లై చేస్తున్నా, ఆ లుకింగ్ అపీరెన్స్ అనేది ఎలా వస్తుందో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మల్టిపుల్ ఇమేజెస్ అప్లై, అది కూడా మల్టిపుల్ గా అప్లై చేస్తున్నాం బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్. సో ఫస్ట్ మీరు డార్క్ టైప్ మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్. సో ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అప్లై చేయడానికి ఐడి ద్వారానే అప్లై చేస్తున్నారు అనుకోండి, మీకు స్టైల్ అనే ట్యాగ్, స్టైల్ అనే ట్యాగ్ లోపల యాజ్ ఎగ్జాంపుల్. సో వాటికి ఈ పర్టికులర్ ఓకే ఇక్కడ ఇమేజ్ కాకుండా ఒక డివ్ తీసుకున్నాం. ఓకే, సో ఒక డివ్ ట్యాగ్ లోపల ఒక హెచ్ ఫోర్ ఒక హెడ్డింగ్, ఓకే. సో ఒక డివ్ ట్యాగ్ లోపల మనం దానికి అప్లై చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ యొక్క డివ్ అనేది మీరు బ్యాక్గ్రౌండ్ లో ఇమేజ్ ని అప్లై చేయాలనుకుంటారు. ఫస్ట్ దీనికి ఒక నేను విడ్త్ అనేది ఇస్తాను, మినిమం విడ్త్, హైట్ అండ్ విడ్త్ అనేది ఫస్ట్ ఫిక్స్ చేసేస్తున్నాను. ఒక 300 pixels విడ్త్, హైట్ ఒక 300 pixels ఇస్తాను డివ్ అలా డిస్ప్లే అవ్వడానికి. దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ని అప్లై చేస్తాను. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్, ఇమేజ్ ని అప్లై చేసేటప్పుడు ఫస్ట్ మీరు ఇక్కడ URL అని తీసుకోవాలి. మీ URL లో మీది ఏదైతే ఇమేజ్ యొక్క పాత్ ఉందో, అంటే మీ యొక్క ఫోల్డర్ లో ఏవైతే ఇమేజెస్ ఉన్నాయో ఆ ఉన్న ఇమేజెస్ ని మీరు ఇక్కడ డిస్ప్లే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ మీరు ఈ బ్యాక్గ్రౌండ్ కానీ లేకపోతే ఈ బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గా ఈ బ్యాక్గ్రౌండ్ అప్లై చేస్తున్నారు, ఏమిటి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యొక్క నేమ్ బ్యాక్గ్రౌండ్, సో ఆ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మీకు అప్లై చేస్తాం. సేమ్ ఫోల్డర్ లోనే ఉంది కాబట్టి పాత్ ని మెన్షన్ చేసేటప్పుడు డైరెక్ట్ గా మనం బ్యాక్గ్రౌండ్ అనే మెన్షన్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ ఓకే, జస్ట్ ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సేమ్ ఫైల్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆ ఫైల్ ని రన్ చేద్దాం. మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఓపెన్ విత్ క్రోమ్. ఓకే, సో ఇలా వస్తుంది ఎగ్జాక్ట్ గా మనం 300 pixels అని ఇచ్చినాం. అలా కాకుండా మీరు హైట్ అనేది లేకుండా, ఓకే హైట్ అనేది ఇవ్వకుండా జస్ట్ కార్డ్ ఎంత వరకు ఉందో అంతవరకు అది తీసుకుంటుంది అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డివ్ బాడీ హైట్, నెక్స్ట్ దీనికి మీరు మల్టిపుల్ ఇమేజెస్ ని కూడా అప్లై చేయొచ్చు. అంటే కామా ఇచ్చి ఇంకొక ఇమేజ్ ని కూడా మీరు అప్లై చేయొచ్చు సేమ్ దానికి, సేమ్ బ్యాక్గ్రౌండ్ కి ఇంకొక ఇమేజ్ ని అప్లై. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావా గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, జావాకి సంబంధించిన లోగో ఏదైతే ఉందో ఆ జావా లోగోని ఇక్కడ అప్లై చేస్తాం. ఆ లుకింగ్ అనేది అసలు అది ఎక్కడ డిస్ప్లే అవ్వాలి అంటే వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ యొక్క పొజిషన్ కూడా మీరు మెన్షన్ చేయాలి. సో అప్పుడు మీకు నీట్ గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇమేజ్ తీసుకున్నారు, జస్ట్ ఇమేజెస్ తీసుకుంటే సరిపోదు, వాటికి సంబంధించిన ఆ ఇమేజెస్ అనేటివి ఎక్కడ ఉండాలి. ఓకే, సో మీరు ఏవైతే HTML ఇమేజెస్ తీసుకుంటున్నారో మీరు తీసుకున్న ఆ ఇమేజెస్ అనేటివి ఎగ్జాక్ట్ గా ఏ పొజిషన్ లో ఉన్నది మనం మెన్షన్ చేయొచ్చు. ఓకే,
సో మల్టిపుల్ బ్యాక్గ్రౌండ్ సప్లై చేసేటప్పుడు మీరు బ్యాక్గ్రౌండ్ పొజిషన్ సో ఆ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అనేది నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఇస్తున్నానో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వకుండా లాస్ట్కి బ్యాక్గ్రౌండ్ ఇస్తాను ఫస్ట్ ఒక ఇమేజ్ని డిస్ప్లే చేస్తాను ఓకే దాని తర్వాత బ్యాక్గ్రౌండ్ ఓకే ఫస్ట్ ఏంటనంటే ఆ ఇమేజ్ యొక్క పొజిషన్ ఏదైతే బ్యాక్ మీరు లోగో తీసుకుంటున్నారో ఒక జావాకు సంబంధించిన లోగో ఏదైతే ఉందో అది ఈ కార్డుకి రైట్ సైడ్లో కావాలని అనుకుంటున్నాను ఇప్పుడు ఈ కార్డుకి రైట్ సైడ్ బాటంలో నేను డిస్ప్లే చేయాలని అనుకుంటున్నాను సో దానికోసం నేను రైట్ బాటమ్ అని తీసుకుంటాను రైట్ బాటమ్ ఫస్ట్ పొజిషన్ ఏదైతే ఇచ్చారో ఆ ఇమేజ్ కి అది అప్లై అవుతుంది రైట్ బాటమ్ ఓకే సేమ్ నెక్స్ట్ సెకండ్ ఇది ఏదైతే ఉందో ఆ సెకండ్ ఇది మొత్తం టాప్ నుంచి లెఫ్ట్ వరకు మనకు మొత్తం కావాలి కాబట్టి దానికి లెఫ్ట్ లెఫ్ట్ నుంచి మనకు మొత్తం కావాలి లెఫ్ట్ టాప్ అని ఇస్తుంది లెఫ్ట్ సైడ్ టాప్ సేమ్ సో ఐ లివ్ ఇక్కడ ఉండే లెంత్ ఏదైతే ఉందో ఆ లెంత్ మనకు చాలా తక్కువగా ఉంది కాబట్టి మనకు అలా డిస్ప్లే అవుతుంది దాంట్లో ఎలిమెంట్స్ మీరు ఇంకా ఎక్కువ రాశారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి హెచ్ వన్ ట్యాగ్ దీని యొక్క కలర్ కూడా నేను చేంజ్ చేసేస్తాను ఓకే సో ఇదర్ ఇంటర్నల్ సిఎస్ఎస్ అని యూజ్ చేయండి లేకపోతే ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ అని యూజ్ చేయండి దాంట్లో కనపడట్లేదు వైట్ కలర్ కి దీన్ని మార్చ్ చేస్తాను దీని యొక్క కలర్ ఏంటంటే వైట్ ఓకే సో వైట్ కలర్ కి మార్చి దీంట్లో ఇంకా కొన్ని ఎలిమెంట్స్ అనేవి తీసుకుంటాను ఇక్కడ చూడండి ఆ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ లోపల ఎలిమెంట్స్ అనేవి వస్తుంది సో దీని యొక్క హైట్ అనేది విడ్త్ మనం ఫిక్స్డ్ సైజ్ ఇచ్చాం కదా అలా కాకుండా ఒక 40% లేకపోతే విడ్త్ అనేది ఉన్న స్క్రీన్ లో ఒక 50% లేకపోతే ఒక 40% ఉండాలని చెప్పి డిస్ప్లే చేస్తుంది ఓకే 40% ఇక్కడ చూసారా బ్యాక్గ్రౌండ్ లో జావా సంబంధించిన లోగో ఏదైతే ఉందో అది 2 times రిపీట్ అవుతుంది ఓకే సో ఆ రిపీట్ అవ్వకుండా మనం బ్యాక్గ్రౌండ్ రిపీట్ అనే మనకు ఒక ఆప్షన్ ఉంది సో ఆ రిపీట్ అవ్వకుండా మనం చేయాలి బ్యాక్గ్రౌండ్ రిపీట్ సో ఇక్కడ రిపీట్ అనిస్తే రిపీట్ అవుతుంది మనం ఏదైతే జావా లోగో ఉందో అది మనకు రిపీట్ అవ్వాల్సిన అవసరం లేదు నో రిపీట్ ఓకే సో బ్యాక్గ్రౌండ్ ఒకవేళ రిపీట్ అయినా పర్లేదు ఒకవేళ తక్కువ వచ్చినప్పుడు రిపీట్ అయినా పర్లేదు రిపీట్ అవ్వకపోయినా సో రిపీట్ అని ఇస్తాం సో ఓన్లీ రైట్ సైడ్ బాటమ్ సో ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు ఎక్కువ లెంత్ కాకుండా కొంచెం తగ్గించి రాస్తున్నా టెక్స్ట్ని ఎక్కువ లేకుండా వాటి యొక్క సైజెస్ అనేది డిక్రీజ్ చేస్తాను బ్రేక్ నెక్స్ట్ లైన్ కి వచ్చేటట్టు ప్రతి వాటికి బిఆర్ ట్యాగ్ ని అప్లై చేస్తాం వీటిని H1 ట్యాగ్ కాకుండా H4 కి తీసుకుంటాం జస్ట్ లుకింగ్ చేంజ్ చేసుకోవడానికి సో అప్పుడు ఇది సైడ్కి వచ్చేసరికి ఆటోమేటిక్ గా ఈ లోగో అనేది ఏదైతే ఉందో అది మనకు నీట్ గా కనపడుతుంది ఇక్కడ మనకు ఏదైతే టెక్స్ట్ ఇస్తున్నామో ఆ టెక్స్ట్ కూడా అట్లా సో మీరు డిఫరెంట్ డిఫరెంట్ అంటే మల్టిపుల్ ఇమేజెస్ ని మీరు ఏమైనా అప్లై చేసుకోవచ్చు ఆ మల్టిపుల్ ఇమేజెస్ ని అప్లై చేసేటప్పుడు వాటి యొక్క పొజిషన్ అండ్ రిపీట్ రిపీట్ అంటే ఏంటంటే రిపీట్ అని ఇస్తే మల్టిపుల్ టైమ్స్ అది రొటేట్ అవుతుంది నో రిపీట్ అంటే రిపీట్ అవ్వదు ఓకే సో ఎప్పుడైతే మీ యొక్క ఇమేజ్ చిన్నగా ఉందో ఆ ఇమేజ్ చిన్నగా ఉన్నప్పుడు మల్టిపుల్ టైమ్స్ అది రిపీట్ అవుతూ పోతుంది ఒకవేళ వద్దనుకుంటే ఒకసారి మనకు ఆటోమేటిక్ అక్కడ నో రిపీట్ అని ఇస్తే ఆటోమేటిక్ అది అలా డిస్ప్లే అవుతుంది ఓకే సో నెక్స్ట్ సార్ బిఆర్ అంటే బ్రేక్ అనా బిఆర్ అంటే బ్రేక్ అనా ఆ బ్రేక్ లైన్ బ్రేక్ ఓకే నెక్స్ట్ లైన్ కి వచ్చేస్తాను మీరు ఎక్కడెక్కడ అప్లై చేస్తారో అది అక్కడ వచ్చేస్తారు
ఓకే. సో అలా ఇప్పుడు మీరు ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ మార్చుకోవచ్చు. ఇలాంటివి మీరు మల్టిపుల్ ఇమేజెస్ ని మల్టిపుల్ డివ్ మంచి నీట్ గా కార్డ్స్ లాగా, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ వీటిని యూజ్ చేసి మీ యొక్క విజిటింగ్ కార్డ్స్ కూడా మీరు చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఒకటి ఇచ్చేసి ఇక్కడ మీ ఇమేజ్ పెట్టుకొని ఓకే, సో మీ నేమ్, సో మీ యొక్క డిజిగ్నేషన్ ఏంటి, సో ఈ ప్రజెంట్ ఏం చేస్తుంది, సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటే అయిపోయింది. ప్రజెంట్ లొకేషన్ ఏంటి, సో అవన్నీ పెట్టుకోవచ్చు. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టిట్యూట్ సంబంధించిన ఒక విజిటింగ్ కార్డ్ ఒకటి రెడీ చేస్తున్నాం అనుకోండి. ఫస్ట్ ఇక్కడ లోగో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆ ఇన్స్టిట్యూట్ యొక్క నేమ్, అవి ఏం ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక డివ్ తీసుకోండి. సార్ డివ్ యూజ్ ఓన్లీ కార్డ్స్ కేనా సార్? ఇప్పుడు మల్టిపుల్ ట్యాగ్స్ మీరు ఎన్నైనా రాయొచ్చు సపరేషన్ కోసం, అంటే మన ఐడెంటిటీ కోసం మనం డివ్ ని తీసుకుంటాం. ఓన్లీ కార్డ్స్ అనే కాదు, మీరు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. డివ్ అనే ట్యాగ్ లోపల, దాని లోపల మీరు మల్టిపుల్ ట్యాగ్స్ అనేవి రాసుకోవచ్చు. అంటే డివిజన్ చేసి మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది డెవలపర్స్కి. ఇప్పుడు ఇదంతా ఒకటి, ఇదంతా ఒకటి అని ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి కూడా మనకి యూజ్ అవుతుంది. డివిజన్ కోసమే యూజ్ చేస్తాం అంతే. ఇప్పుడు బల్క్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం రాసేటప్పుడు దానికి పై దానికి కింద దానికి సపరేషన్ చేయడం కోసం మనం రాసుకుంటాం. గ్యాలరీ చేసుకోండి ఫ్యామిలీ ఫోటోస్. అని ఇక్కడ జావా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, జావా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు కరెంట్ జావా ట్రైనింగ్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ అవుతుంది అని అనుకోండి. జావా ట్రైనింగ్ స్టార్ట్ డేట్ ఈ మంత్ 30 కల్లా స్టార్ట్ చేస్తాం. ఓకే, సో దాంతో పాటు ఇక్కడ మీరు దీనికి సంబంధించింది మీ ఇన్స్టిట్యూట్ యొక్క లోగో ఇవ్వాలనుకుంటే ఆ ఇన్స్టిట్యూట్ యొక్క లోగో ఇవ్వండి. ఇక్కడ జావా లోగో పది లేదా అది ఉన్న పర్లేదు అనుకుంటే అది ఇచ్చాను, ప్రాబ్లం లేదు. సో మల్టిపుల్ ఇమేజెస్ మీరు ఎన్నైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి ముందు ఇంకా కావాలంటే కమా, కాకపోతే బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఇస్తున్నారో ఆ బ్యాక్గ్రౌండ్ లాస్ట్ ఇచ్చేసి లాస్ట్ తీసుకోండి. ఓకే, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్కి ఎక్కువ స్పేస్ కావాలి, అందుకోసం అది ఎక్కువ తీసుకుంటాం. ఓకే, సేవ్. ఓకే సార్, నెక్స్ట్ ఇక్కడ ఇమేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇంకా కరెక్ట్గా మనకు నీట్గా డిస్ప్లే, ఇంకా స్పేస్ అనేది మనకు కావాలి. సో ఆ స్పేస్ కోసం మీరు ఎంటీ అయినా ట్యాగ్స్ ఏమైనా తీసుకోండి, లేకపోతే అక్కడ ఇంకా మీరు కంటెంట్ అన్న యాడ్ చేయండి, లేకపోతే పర్టికులర్ దానికి హైట్ అండ్ విడ్త్ అనేది కూడా మీరు మెన్షన్ చేయండి, ఫిక్స్ చేయండి. హైట్ ఒక 50% ఇస్తున్నారు అనుకోండి. సో పిక్సెల్ కి పర్సెంటేజ్ కి డిఫరెన్స్ ఏంటి? పిక్సెల్స్ అంటే మీరు డైరెక్ట్ గా పర్మనెంట్ ఒక సైజ్ అని ఇస్తున్నారు. పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇప్పుడు ఉన్న స్క్రీన్ పర్సెంటేజ్ వైజ్ గా తీసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విడ్త్ 50% ఎంత ఇచ్చాను, 40% అని ఇచ్చాను. అంటే ఈ ఉన్న స్క్రీన్ ఏదైతే ఉందో స్క్రీన్ మొత్తాన్ని 100% కిందకి తీసుకుంటాం. దాన్ని డివిజన్ చేసి ఓకే, సో ఇక్కడ ఇమేజ్ ఏదైతే తీసుకో, ఇక్కడ మీరు పర్సెంటేజ్ ఏదైతే ఇస్తున్నారో ఈ మొత్తం స్క్రీన్ ని 100% కిందకి తీసుకుంటాం. ఓకే, సో అందులో 40% అంటే ఈ స్క్రీన్ లో 40% వరకు స్పేస్ మాత్రమే తీసుకొని రిమైనింగ్ స్పేస్ ని వదిలేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 50 అని ఇచ్చారు అనుకోండి. ఓకే, సో 50 అని అంటే ఇంకొంచెం ఇంక్రీజ్ అయ్యి డిస్ప్లే అవుతుంది, అంటే ఆఫ్ ది పార్ట్ ని తీసుకుంటాం. మీ యొక్క స్క్రీన్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్ లో ఆఫ్ ది పార్ట్ ని తీసుకుంటాం. ఓకే, సో మొత్తం 100% అని ఇచ్చారు అనుకోండి, మొత్తం స్క్రీన్ మొత్తం ఆక్యుపై చేస్తాం. ఆటోమేటిక్ గా దానికి చేంజెస్ అనేది కనపడుతూ వస్తుంది. అంటే పర్సెంటేజ్ ఈ మొత్తం స్క్రీన్ లో నుంచి పర్సెంటేజ్ మొత్తం 100%, అందులో నుంచి మీకు ఎంత కావాలి, 10% తీసుకుంటా, 20% తీసుకుంటా, 30% తీసుకుంటా, ఆ సైజ్ అనేది తీసుకొని
ఇలా మీరు వీటిని యూజ్ చేసి మంచి మంచి విజిటింగ్ కార్డ్స్ కానీ లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ యూట్యూబ్ థంబ్నైల్స్ సో అలాంటివన్నీ కూడా డిజైన్ చేసుకునేటట్టు మీరు చేసుకోవచ్చు. ఓకే, ఇవి రెండు చేస్తూ ఉండండి చేయండి. ఈరోజు క్లాస్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది, సో జావా క్లాస్ లేదు ఈరోజు. ఓకే.